హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. ఇవాళ సెకండ్ పార్ట్ ఆఫ్ శారీ కలెక్షన్ చూసేద్దాం. నా డిజైనర్ అండ్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ టూ పార్ట్స్ కింద చేశాను. ఫస్ట్ పార్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఫస్ట్ శారీ వచ్చి ఈ బ్లూ కలర్ జార్జెట్ శారీ. దీనికి కింద ఎంబ్రాయిడరీ పింక్ అండ్ రెడ్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ థ్రెడ్తో చాలా చాలా బాగుంటుంది. ఈ క్లాత్ కూడా చాలా బాగుంటుంది, ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అనమాట ఇది. దీని ప్రైస్ వచ్చి ₹4,400. ఇది మా ఇంటి దగ్గర యాక్చువల్లీ ఒక ఆవిడ ఇంట్లోనే అమ్ముతారనమాట, ఆవిడ దగ్గర తీసుకున్నాను నేను. చాలా చాలా మంచి శారీ అండ్ పట్టుకుంటే అసలు దీన్ని ఎంత సాఫ్ట్గా ఉంటుందో, అసలు చాలా చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే కూడా చూడటానికి కలర్ అండ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో నేను ఇది చాలా స్పెసిఫిక్గా తీసుకున్నాను. అంటే చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ దీన్ని ముట్టుకుంటే తెలుస్తుంది దీని క్వాలిటీ ఏంటో. జార్జెట్ షిఫాన్ శారీస్ 500-600 నుంచి 6,000-7,000 రేంజెస్లో కూడా ఉంటాయి, కానీ క్లాత్ మెటీరియల్ అండ్ క్వాలిటీని బట్టి దాని ప్రైస్ రేంజ్ మారుతూ ఉంటుంది అనమాట. సో నేను ఎక్కువ చీరలు కొనుక్కోను కాబట్టి కొనుక్కునేవి కొంచెం మంచి మెటీరియల్ ఉండేవి తీసుకుంటాను. సో ఇది నా ఫస్ట్ శారీ. దీని బ్లౌజ్ వచ్చి నేను మీకు చెప్పినట్టే జయతి ఫ్యాషన్స్ అని కుక్కట్పల్లిలో ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ దగ్గర డిజైన్ చేపించుకున్నాను. ఈ పర్టికులర్ బ్లౌజ్ నాకు చాలా నచ్చింది, ఆవిడ చాలా బాగా చేసింది. ఇదంతా కూడా ఆవిడే చేసిందనమాట. ఇక్కడ ఒక వెల్వెట్ మెటీరియల్ వచ్చి ఈ బోస్ వేశారు ఆవిడే, చాలా బాగా డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ని. అండ్ డోరీ కూడా ఆవిడే ఇచ్చారు. ఆవిడ ఒక్కొక్క బ్లౌజ్కి అరౌండ్ 500-600 చార్జ్ చేస్తారనమాట, అంటే ప్రిన్సెస్ కట్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ బ్లౌజ్కి బుట్టవ చేతులు ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక ప్యాచ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఆవిడే వేశారు, ఇందులో నా ఐడియాస్ అసలు ఏమీ లేవు, ఆవిడే చేశారు, చాలా బాగా చేశారు. సో ఇది నా ఫస్ట్ శారీ అండ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అండ్ ఈ పర్టికులర్ శారీ కాంబినేషన్ నాకు చాలా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. వేసుకుంటే చాలా సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో ఇది నా ఫేవరెట్ శారీ. సో నా కలెక్షన్లో సెకండ్ శారీ వచ్చి ఈ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ శారీ. దీని మీద గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ ఇంకా గోల్డ్ కలర్ ప్యాచెస్ రెండు ఉన్నాయి. చాలా చాలా హెవీ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది శారీ, వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న చీర ఇది. ఇది కూడా కొంచెం హెవీగానే ఉంటుంది, చాలా ఎంబ్రాయిడరీ ఉంటుంది కాబట్టి. ఇదంతా కూడా థ్రెడ్ వర్కే, ఇందులో ఏది ప్యాచ్ లేదు అండ్ మధ్యలో కొన్ని చమ్కిల్లాగా కుందన్స్ అతికించి ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది, పార్టీ వేర్కి చాలా బాగుంటుంది అండ్ లైట్ కలర్ కాబట్టి ఈవినింగ్స్ చాలా బాగా సూట్ అవుతుంది. నేను ఆల్రెడీ దీన్ని ఒక రిసెప్షన్కి వేసుకున్నాను, చాలా బాగుందని చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ సారీ నేను మన్ మందిర్లో తీసుకున్నాను, చెన్నై షాపింగ్ వెళ్ళినప్పుడు నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీస్ ఆ యెల్లో అండ్ గ్రీన్ ఒకటి, ఈ రెండు అక్కడ తీసుకున్నాను నేను. ఇది కూడా అరౌండ్ 5,000 రూపీస్ పడింది. మీకు నేను చెప్పినట్టుగా జార్జెట్ మెటీరియల్ చాలా మంచిది కాబట్టి వీటి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ ఎంబ్రాయిడరీ ఎక్కువ ఉంది కాబట్టి కూడా వీటి ప్రైస్ రేంజ్ కొంచెం ఎక్కువ. అంటే పెళ్ళప్పుడు కాబట్టి నేను కూడా తీసుకున్నాను. ఇన్ జనరల్ అయితే ఎక్కువ తీసుకోకపోవచ్చు, కానీ అప్పుడు ఎలాగ అవసరం పడితే కొన్ని మంచి చీరలు కావాలని చెప్పి తీసుకున్నాను అనమాట. దీని బ్లౌజ్ వచ్చి ఆవిడే జయతి ఫ్యాషన్స్ ఆవిడే చేశారు. ఈ బ్లౌజ్ వెనకాల డిజైన్ ఈ షేప్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ ప్యాచ్తో ఇచ్చారనమాట. ఇక్కడ పైపింగ్ ఇచ్చారు, 4 లైన్స్ ఈ ప్యాచ్ ఇచ్చారు అండ్ ముందు కూడా ఒక సైడ్కి ఈ ప్యాచ్ ఇచ్చారనమాట. అండ్ డోరీస్ కూడా ఆవిడే వేశారు అండ్ ఈ హ్యాండ్ స్లీవ్స్కి వచ్చి ఇలా ఒక లీవ్ షేప్లో వచ్చి అండ్ ఈ డోమ్ వచ్చింది, కింద ఈ పూసల పైపింగ్ కూడా ఆవిడే ఇచ్చారనమాట. ఇది ఈ శారీ బ్లౌజ్. నా శారీ కలెక్షన్లో థర్డ్ శారీ వచ్చి ఈ ఆక్వాయిష్ బ్లూ కలర్ శారీ అండ్ బ్లాక్ కూడా ఉంటుంది దీంట్లో మేజర్గా. ఈ శారీ వచ్చి మొత్తం బ్రాసో మెటీరియల్ శారీ అనమాట అండ్ దీని మీద బ్లాక్ కలర్ చెక్స్ అండ్ రౌండ్స్తో డిజైన్ ఉంది. నేను అన్ని చీరలు మీకు క్లోజప్ నేను చూపిస్తున్నాను అండ్ దీని మీద ఈ బార్డర్ ప్యాచ్ చేశారనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది చీర అండ్ అంటే చాలా హెవీ ఏమి ఉండదు అనమాట. పళ్ళు మీద మాత్రం కొద్దిగా హెవీ వెల్వెట్ మెటీరియల్ తోటి కొంచెం ఎక్కువ ప్యాచ్ వచ్చింది. అదర్వైజ్ ఈ బ్రాసో మీద అక్కడక్కడ కుందన్స్ వచ్చి ప్యాచ్ ఉన్నది చీర మీద అంతే, బట్ కట్టుకుంటే చాలా బాగుంటుంది చీర. అండ్ కలర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. నా దగ్గర జనరల్గా ఉండే కలర్స్ అన్నీ ఉన్నాయి, ఈ స్పెసిఫిక్ కలర్ నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నాను నేను. ఈ చీర కొంచెం అంటే సింపుల్గా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి ఈ బ్లౌజ్ మీద నేను వర్క్ చేపించుకున్నాను, హ్యాండ్ వర్క్. అది వచ్చి ఇలా ఉంటుందన్నమాట సింపుల్ బ్లౌజ్. దీని మీద జస్ట్ అద్దాలు అండ్ బ్లాక్ థ్రెడ్తో హ్యాండ్ వర్క్ ఉంది, మీకు నేను క్లియర్గా చూపిస్తాను.
ఈ బ్లౌజ్ లిటరలీ ఆ చీర లెవెల్ని పెంచేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, వెనకాల మొత్తం కనిపిస్తుంది అనమాట ఈ వర్క్. ఒక సైడ్ మొత్తం వచ్చింది, ఇంకో సైడ్ ఎలాగో కవర్ అయిపోతుంది కాబట్టి మొత్తం చేయలేదన్నమాట. అది ఈ బ్లౌజ్తో శారీ కొంచెం క్వకీగా అయిపోతుంది. అంటే సింపుల్ మెటీరియల్ నుంచి కొంచెం మంచిలాగా అనిపిస్తుంది అనమాట. సో మనం ఇలా ఎప్పుడు డిజైన్ చేయించుకున్న చీరలు అయితే చీర సింపుల్గా ఉంటే బ్లౌజ్ని హైలైట్ చేయాలి, చీర హైలైటెడ్గా ఉంటే బ్లౌజ్ కొంచెం సింపుల్గా తీసుకోవాలి. సో దట్ రెండు బ్యాలెన్స్ అవుతాయి. రెండు ఎక్కువ హెవీగా ఉంటే అంత బాగుండదు ఏదైనా. అలా ఏదైనా ఒకటి సూపర్గా ఒకటి స్పెసిఫిక్గా హైలైటెడ్గా ఉండేట్టు చూసుకోవాలి. నా నెక్స్ట్ శారీ వచ్చి ఈ ఉప్పాడ సిల్క్ శారీ. ఈ చీర చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా ఇది పట్టు చీర అయినా నేను దీన్ని యూజువల్గా ఫ్యాన్సీ లాగానే కట్టుకుంటాను. సో నా కలెక్షన్లో మీకు చూపిద్దాం అనుకున్నాను. ఈ చీర చాలా బాగుంటుంది. అంటే యూజువల్గా ఉప్పాడ చీరలు హెవీ అండ్ పట్టు చీరలు పెద్దగా హెవీగా ఉంటాయి, కానీ ఈ చీరలో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వచ్చి పెద్దవాళ్ళలాగా అనిపించకుండా చాలా యంగ్ లుక్ వస్తుంది అనమాట ఈ చీర కట్టుకుంటే. లైక్ చూసారు కదా ఇక్కడ అన్నీ చాలా కలర్స్, మల్టిపుల్ కలర్స్తోని పళ్ళు వచ్చింది. దీన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది చీర, అండ్ ఈ కలర్ కూడా చాలా అందంగా ఉంటుంది, స్పెసిఫిక్గా డిఫరెంట్గా ఉంటుంది. ఈ చీర ఉప్పాడ వెళ్ళే కొన్నారు మా మదర్. దీని ప్రైస్ వచ్చి 2500. ఆ బ్లాక్ అండ్ బ్లూ కలర్ శారీ ప్రైస్ వచ్చి 1800 అనమాట. అంటే నేను చెప్తున్నాను కదా జార్జెట్ మెటీరియల్ షిఫాన్, మనకు మెటీరియల్ని బట్టి కూడా శారీ ప్రైస్ చాలా మారుతుంది. ఇది ఈ ఉప్పాడ శారీ. ఈ చీర మీద చాలా కలర్స్ వచ్చాయి మధ్యలో కూడా, నేను మీకు క్లోజప్ లుక్ వీడియోలో చూపిస్తాను. అండ్ దీని బ్లౌజ్ వచ్చి యాక్చువల్గా వర్క్ లాగా ఏం లేదు, సింపుల్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ షేప్ డెక్ ఇచ్చారు, అండ్ దానికి మధ్యలో ఇక్కడిక్కడ ఫ్రిల్స్తో ఇచ్చారనమాట. అండ్ వీటిని మొగ్గలు అంటారు. ఇలా ఒక్కొక్కటి చుట్టూ ఇచ్చారు, అండ్ డోరీ కూడా నార్మల్ డోరీనే. అండ్ స్లీవ్కి కూడా కిందకి ఇలా వచ్చేటట్టు ఇచ్చారనమాట లీఫ్ షేప్లో. చాలా బాగుంటుంది బ్లౌజ్ డిజైన్ కూడా. అది నా ఉప్పాడ చీర. అండ్ నా కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చి ఈ ఆరెంజ్ కలర్ శారీ అనమాట. ఇది హాఫ్ అండ్ హాఫ్. సో ఇది లంగావోని చీర అంటారు కదా, హాఫ్ ఒక వరకు హాఫ్ ఒకటి వరకు ఉంటుంది అనమాట. కుచ్చుల వరకు ఒకటి అండ్ ఆ పైనంతా ఒకటి. సో ఈ ఆరెంజ్ కలర్ పైనుంచి వస్తుంది, అండ్ కింద వరకు కుచ్చుల వరకు ఈ బ్లాక్ అండ్ వైట్ మెటీరియల్ వస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది చీర వేసుకుంటే. అండ్ దీనికి ఈ ఎంబ్రాయిడరీ ఉన్న ప్యాచ్ అండ్ వెల్వెట్ ప్యాచ్ అండ్ ఈ ఎంబ్రాయిడరీ ఉన్న గోల్డ్ ఎంబ్రాయిడరీ ఉన్న ప్యాచ్ బార్డర్గా వేశారు. ఫుల్ అంతా ఇదే ఉంటుంది. అండ్ ఈ వైట్ వచ్చిన దగ్గర మాత్రం ఇంకా పెద్ద హెవియర్ బ్లాక్ ప్యాచ్ వేశారు, దాని మీద ఇంకా ఎక్కువ ఎంబ్రాయిడరీ ఉంది. సో ఇది ఈ చీర. దీని బ్లౌజ్ వచ్చి ఈ బ్లౌజ్ కూడా జయతి ఫ్యాషన్స్ ఆవిడే డిజైన్ చేశారు. చాలా మంచి బ్లౌజ్ ఇది. సైడ్ జిప్ ఉంటుంది, అండ్ దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ తోటి ఆరెంజ్ ప్యాచ్ వేశారు. అండ్ ఇది కూడా ఆవిడే వేశారు, ఆరెంజ్ అండ్ యెల్లో గ్రీన్ కలర్ ప్యాచ్ వచ్చేటట్టు వేశారు. ఈ స్లీవ్స్ అన్నీ ఆ బ్లౌజ్లోనే ఉన్నాయన్నమాట. ఇది సింగిల్ లేయర్ వేసుకోవడానికి బాగుండేటట్టు ఆవిడ సైడ్ జిప్ ఇచ్చి డిజైన్ చేశారు. సో ఇది నా నెక్స్ట్ చీర అండ్ బ్లౌజ్. ఇవాల్టి కలెక్షన్లో లాస్ట్ శారీ వచ్చి ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీ, లైక్ రెడ్ కలర్ కింద వరకు అండ్ పైన ఇంకో డిఫరెంట్ కలర్ యెల్లో కలర్ వస్తుంది అనమాట. అండ్ దీని స్పెసిఫిక్గా ఇది కూడా మంచి జార్జెట్ మెటీరియల్. దీని ప్రైస్ కూడా అరౌండ్ 2000 ఉంటుంది, నాకు కరెక్ట్గా ప్రైస్ ఐడియా లేదు. అండ్ పైన అంతా వచ్చి చీర అంతా ఈ రెడ్ కలర్లో ఉంటుంది, అండ్ పైన మాత్రం ఈ గోల్డ్ కలర్ వస్తుంది. దీని మీద అక్కడక్కడ ఇలాంటి ప్యాచెస్ ఉన్నాయన్నమాట. సింగిల్ లేయర్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది చీర. ఇది యాక్చువల్గా ఈ చీరకి నేను బ్లౌజ్ కుట్టించుకోలేదు. నా దగ్గర ఒక గ్రీన్ అండ్ యెల్లో కలర్ పట్టు చీర ఉండింది అనమాట. ఆ చీర నేను మా పెళ్ళప్పుడు తీసుకున్న చీర, బట్ ఆ చీర నేను అంత ఫ్రీక్వెంట్గా కట్టాను, లైక్ పట్టు చీరలు ఎక్కువగా కట్టుకోము కదా. సో ఆ బ్లౌజ్ నేను దీనికి రీయూజ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, మగ్గం వర్క్ బ్లౌజ్, చాలా ఎక్స్పెన్సివ్ పడింది. ఈ బ్లౌజ్ కూడా ఆ చీరలో వచ్చిన బ్లౌజే. దీనికి జరీ కూడా ఉంది చూడండి. సో దీనికి ఉన్న ఎంబ్రాయిడరీ అండ్ ఈ గ్రీన్ కలర్ దీనికి చాలా బాగా సూట్ అవుతుంది. సో నేను మళ్ళీ కుట్టించుకోకుండా ఇదే బ్లౌజ్ని దీనికి వేసుకుంటున్నాను.
సో మనం కూడా అలాగా రీయూజ్ చేసుకోగలిగితే మన దగ్గర ఉన్న పట్టు చీరలకు ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ని మన దగ్గర ఆల్రెడీ ఉన్న చీరలకు ఏమైనా యూజ్ అవుతాయేమో చెక్ చేసుకుని అలా రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నేను ఇంకొక విషయం చెప్పాలి, అప్పుడు నాకు పెద్దగా తెలియక నేను చీరకున్న బ్లౌజ్నే ఇచ్చి ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. దానివల్ల ఏంటంటే దానికి ఉన్న జరీ అవంతా మిస్ అయిపోయిందన్నమాట. చూడండి ఎంత మంచి జరీ ఉన్నా ఏం కనిపించట్లేదు. సో మీరు మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీ చీరలకి వేరే బ్లౌజ్ తీసుకోవాలి, అంటే కాటన్ సిల్క్ కానీ సిల్క్ కానీ అలా డిఫరెంట్ మెటీరియల్లో మనకి మీటర్ లెక్కన బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి. సో అలా తీసుకొని మీరు ఎంబ్రాయిడరీ చేయించుకుంటే దానివల్ల మీకు చీర బ్లౌజ్ అలాగే ఉండిపోతుంది. సపోజ్ తర్వాత ఎప్పుడైనా మీరు వేరే బ్లౌజ్ కుట్టించాలనుకుంటే అలా కుట్టించుకోవచ్చు. అండ్ దాని జరీ యాస్టీజ్ ఇంటాక్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు జరీ కనిపించేటట్టు కుట్టించుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ జరీ కనిపించేట్టు కూడా బ్లౌజ్కి స్లీవ్స్కి ఇక్కడ దాకా వేసుకొని ఫుల్ జరీ లాగా కూడా వేసుకుంటున్నారు కదా. సో మీరు అలా మగ్గం వర్క్ కానీ ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నప్పుడు వేరే బ్లౌజ్ పీస్ తీసుకుని కుట్టించుకోండి, చీరలో బ్లౌజ్ తీసుకోకుండా. సో దట్ మీకు ఇంకొక బ్లౌజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కుట్టించుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఇది నా శారీ కలెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ ఇస్తాను అండ్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. బాయ్ బాయ్.